ఈరోజు అంతర్జాతీయ నర్సు దినోత్సవం పురస్కరించుకుని రామాయంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని నర్సులను గౌరవించి సన్మానించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి మాట్లాడారు. ఈ COVID-19 విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్న విధంగా ఆసుపత్రికి వచ్చిన రోగులను క్షతగాత్రులను ఎక్కువని ధైర్యంతో మానవతా దృక్పథంతో సేవలు చేస్తున్న నర్సుల సేవలను కొనియాడుతూ నర్సులకు అంతర్జాతీయ నర్సు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చంద్రపు శోభ, కొండలరెడ్డి, దేవుని జయరాజు, సొసైటీ డైరెక్టర్లు దేవుని నరసింహలు, పోచమ్మల ఇలమ్మ, దేవుని రాజు, టీఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు హసోనిద్దీన్, టీఆర్ఎస్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ చింటూ, పుట్టి అఖిలేంద్ర, అరుణ్ వంశీ తదితరులు పాల్గొన్నారు. సిస్టర్స్ జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉదయము చైర్మన్ గారు సన్మానించినారు. మరి మధ్యాహ్న సమయమున వైస్ చైర్మన్ గారు మరి సిస్టర్స్ అందరినీ గౌరవిస్తూ స్వీట్ ఇచ్చిన పెద్దలందరికీ మరి మా స్టాఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా సేవలను మీరు గుర్తించుకున్నందుకు మీకు అభివందనాలు చెల్లిస్తున్నాం. సిస్టర్స్ డే, నర్సెస్ డే సందర్భంగా వారి యొక్క సేవలు అమోఘం. ఈ కరోనా బారిన మనమందరం ప్రజలందరం పడకుండా వారు చేస్తున్నటి సేవలు చెప్పడానికి కూడా మనకి సరిపోదు. వీరు కానీ మన పారిశుద్ధ కార్మికులు కానీ మన పోలీస్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరూ మన కోసం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకు సిస్టర్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భగవంతుడు వారిని చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ జై జగన్.